మా నీళ్లు మేము తీసుకుంటే తప్పేంటి అంటూ కృష్ణా జలాల వివాదంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్. అనంతపురం పర్యటనలో సీఎం రైతులకు నీళ్లు ఇచ్చేందుకు రాయలసీమ ఎత్తిపోతలు నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. 2015లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ఈ నీళ్లు తోడుకుంటున్నామని తెలిపారు. పోతిరెడ్డిపాడు ద్వారా సీఎంకు నీళ్లు ఇవ్వాలంటే శ్రీశైలంలో 881 అడుగుల ఎత్తులో నీళ్లుండాలని, తెలంగాణ మాదిరిగా 800 అడుగుల లోపే నీళ్లు తీసుకునే ఉద్దేశంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టామని సమర్థించుకున్నారు. కృష్ణా జలాలపై ఇప్పుడు మాట్లాడుతున్న చంద్రబాబు గడిచిన 20 ఏళ్ల నుంచి గాడుదలు కాస్తున్నాడా అంటూ ఘాటుగా పంచివేశారు. తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం ముగ్గురు కలిసి కూడా 2015 జూన్ 19వ తారీఖున మూడు కేంద్రము, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రం ముగ్గురు కూడా అందరూ కలిసి కూడా ఈ కేటాయింపుల మీద సంతకాలు కూడా చేశారు. ఆ సంతకాల ప్రకారం రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు, మొత్తంగా కలిపితే 811 టీఎంసీలు అని చెప్పి బ్రేకప్ కూడా ఇచ్చి ముగ్గురు కూడా సంతకాలు చేశారు. నేను ఇవాళ ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా ఒక్కసారి రాయలసీమ పరిస్థితి ఒక్కసారి గమనించండి. ఇదే రాయలసీమ పరిస్థితి ఏమిటి అంటే, పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కిందికి రావాలి అని అంటే 881 అడుగులు చేరితే తప్ప ఫుల్ డిశ్చార్జ్ నీళ్లు కిందికి రాని పరిస్థితి. శ్రీశైలం ఫుల్ కెపాసిటీ ఎంత అంటే 885 అడుగులు. మరి 885 అడుగులు గత 20 సంవత్సరాల కాలంగా, ఈ గడచిన ఈ 2 సంవత్సరాలు మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు దయతో మంచి వర్షాలు పడిన ఈ సందర్భాన్ని కాస్త పక్కన పెడితే 20 సంవత్సరాలు ఒక్కసారి లెక్కలు చూస్తే, ఆ 20 సంవత్సరాల లెక్కల్లో 881 అడుగులు పైచిలుకు ఎన్ని రోజులు శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయని చూస్తే కేవలం 20-25 రోజులు కూడా నీళ్లు ఉన్నాయి అని చెప్పలేని పరిస్థితి ఈరోజు శ్రీశైలంలో ఉంది. మరి ఇలాంటి 20-25 రోజులు కూడా 881 అడుగులు పైచిలుకున నీళ్లు లేనప్పుడు మరి ఫుల్ డిశ్చార్జ్ డ్రా చేయాలి అని అంటే పోతిరెడ్డి పాడు నుంచి 881 అడుగులు ఉంటే తప్ప చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, మరోవైపున పక్క రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి తీసుకున్న, దిండి ప్రాజెక్టు తీసుకున్న, కల్వకుర్తి ఇప్పుడు కెపాసిటీ పెంచి ఇవాళ వాడుకుంటా ఉన్న పరిస్థితి చూసుకున్న, అన్నీ కూడా 800 అడుగులు లోపే నీళ్లు తీసుకునే వెసులుబాటు అటువైపున తెలంగాణ రాష్ట్రానికి ఉంది. మరోవైపున 796 అడుగుల్లోనే తెలంగాణ రాష్ట్రం కరెంటు జనరేట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటప్పుడు మీరేమో 800 అడుగులు లోపులోనే మీకు కేటాయింపు చేసిన నీటిని మీరు వాడుకుంటే తప్పు లేనప్పుడు, మరి మేము 881 అడుగులు పోతే తప్ప నీళ్లు వాడుకోలేని పరిస్థితి మాకు కనిపిస్తూ ఉన్నప్పుడు, అదే 800 అడుగుల్లో మేము కూడా రాయలసీమ లిఫ్ట్ పెట్టి మాకు కేటాయింపులు చేసిన నీళ్లను, మా హక్కుగా మాకిచ్చిన నీళ్లను మేము వాడుకుంటే తప్పేముంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి పాలకుడికి చెప్తా ఉన్నా. ఇదే మనిషి, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఘాటుగా కూడా చెప్పదలుచుకున్నా, అయ్యా చంద్రబాబు ఈరోజు నువ్వు మాటలు మాట్లాడుతూ ఉన్నావు, ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఘాటుగా కూడా నేను చెప్పదలుచుకున్నా, అయ్యా గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అటువైపున తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాలమూరు రంగారెడ్డి, దిండి ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీ కూడా తాను కట్టడానికి శ్రీకారం చుట్టి మొదలుపెట్టి కడతా ఉంటే నువ్వు ఏమి గాడిదలు కాస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఈ పెద్ద మనిషి అప్పుడు గాడిదలు కాసి ఈరోజు మనం కూడా 800 అడుగుల్లోనే మనం కూడా లిఫ్ట్ పెట్టుకొని మనం కూడా మన నీటిని మనం సద్వినియోగం చేసుకునే దానికోసం, ఎవరి నీళ్లు తీసుకునే దానికోసం కాదు, రైతు ఎక్కడున్నా రైతే,
నీళ్ళు ఎవరికైనా కూడా ప్రియమే. వాళ్ళు బతకాలా, మనము బతకాలి. తాగడానికి, రైతన్నకి నీళ్ళు ఇవ్వడానికి అందరం కూడా ఒక్కటి కావాలి. అటువంటి నీటి విషయాలలో ఈరోజు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయంటే చూడలేక ఈరోజు ఈ విషయాలన్నీ కూడా చెప్పదలుచుకున్నా. ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్ కానీ ఈరోజు కోరుకునేది ఒకటే, ఏ ఒక్క పక్క రాష్ట్రంతో కూడా మాకు విభేదాలు వద్దు, ఏ ఒక్క పక్క రాష్ట్రంతో అయినా కూడా మాకు సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటాం. అక్కడ ప్రజలు బాగుండాలి చల్లగా, ఇక్కడ ప్రజలు చల్లగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే పాలకుల మధ్య కూడా సఖ్యత ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఆ సఖ్యతే కావాలి, ఉండాలి అని చెప్పి మనసారా జగన్ కోరుకుంటున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే అక్కడ తెలంగాణ రాజకీయాలలోకి ఎప్పుడూ కూడా జగన్ ఏలు పెట్టలేదు, కర్ణాటక రాజకీయాలలో ఎప్పుడు జగన్ ఏలు పెట్టలేదు, తమిళనాడు రాజకీయాలలో జగన్ ఎప్పుడు ఏలు పెట్టలేదు, రాబోయే రోజుల్లో కూడా ఏలు పెట్టడు అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తారు.